గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సాయితేజ. మాది వచ్చేసి జగిత్యాల డిస్టిక్ కొరుట్లలో ఉంటాను నేను. అందరూ ఎంతోమంది అన్నాడు అంటే నీకు జాబ్ ఎలా వస్తుంది, ఎలా చేస్తావు, ఏం పని చేస్తావు అని ఎంతోమంది నన్ను ఎక్కిరించే వాళ్ళు ఉన్నాడు. నేను అదే టైంలో నాకు మలేషియా అంకుల్ ఇంతమంది నా అంకుల్తో మాట్లాడిన ఎప్పుడు నేను కలుస్తానని అనుకోలేను. ఇప్పుడే ఇంతమంది అంకుల్తో జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే మాట్లాడితే అంకుల్ మీ వల్లనే నేను ఇంత ముందుకు వస్తాను. ఎందుకు వచ్చాను కూడా నా కారణం అక్కడ అన్నిటికునే అంటే చూసి ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మీరు అనుకోవచ్చు. నా యూట్యూబ్ హిస్టరీ చూస్తుంటే ఈ అంకుల్ వీడియోస్ డైలీ ఒక 1 హిస్టరీలో అంకుల్ వీడియో ఉంటుంది. ఎందుకంటే అంకుల్ మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అంకుల్ వచ్చి 7th క్లాస్ చదువుకొని ఇంత పైకి వచ్చాడు. నేను 10th క్లాస్ చదువుకున్నాను. నేను 10th క్లాస్ చదువుకున్నాక నేను పాలిటెక్నిక్ చేద్దామని అనుకుంటే నాకు ఒక చిన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది. అంటే చిన్న ఫంక్షన్ నేను ఇంటికి వచ్చి నేను తిరిగి నేను కాలేజ్కి వెళ్ళే మూమెంట్ నాకు వరంగల్ డిపో బస్సులో నేను ఉండి ఆ బస్సు అనేది చిన్న యాక్సిడెంట్ వల్ల నేను 6 మంత్స్ నేను ఐసీలో ఉన్నాను. ఐసీ వల్ల నేను తిరిగి బయటకు వస్తున్నాను రానని కూడా డాక్టర్స్ కూడా నమ్మకం లేదు. నాకు యూఎస్ నుంచి డాక్టర్స్ అంటే ఫ్రీగా నాకు మా విలేజ్ ఎమ్మెల్యే అలానే నా విలేజ్ వాళ్ళందరూ సపోర్టివ్గా ఉండి ఎందుకు నాకు సపోర్టింగ్ ఉన్నారంటే నేను ఊర్లో నేను ఏ చిన్న స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను ఆ స్కూల్ ఆ ప్రోగ్రామ్ నేను సక్సెస్గా చేస్తాను. నేను ఎందుకు సక్సెస్ చేస్తానంటే నేను చూస్తే నేను ఎలక్ట్రానిక్ చేస్తాను మీరు అనుకోవచ్చు. నేను నా ఇంట్లో ఎన్నున్నాయంటే నేను మైక్రో ఆర్ట్ చేస్తాను, పెయింటింగ్స్ చేస్తాను, అలానే ఏమైనా కొత్త కొత్త ఇంట్లో ఉంటే ఇంట్లో ఎలా డిజైన్ ఉంటే బాగుంటుంది, ఏ స్టైల్లో డిజైన్ ఉంటే బాగుంటుంది, ఏ రూమ్లో ఏ లైట్సింగ్ ఉండాలి అని నేను అలా చేసుకొని నేను మా ఊళ్ళో కానీ చేస్తాను. అలానే మనం చూస్తున్నాము మనకి వాటర్ ఇబ్బంది ఎంతో చాలా ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఉంటాను నేను. ఇప్పుడు నేను ప్రజెంట్ సిటీలో ఉంటున్నాను. నేను మాదాపూర్లో ఉంటున్నాను. నేను ఉన్న హాస్టల్లో కానీ ఎలా వస్తుందంటే వాటర్ కొనుక్కుంటున్నాడు, బోర్ ఉన్నా కూడా వాటర్ కొనుక్కుంటున్నాడు. నేను మా విలేజ్లో ఏం చేసానంటే ఎండిపోయిన బోర్లో వాటర్ రప్పిస్తాను. అది నేను ఫస్ట్ నా ప్రాజెక్ట్ వచ్చేసి అది ఎండిపోయిన బోర్లో వాటర్ ఎలా వస్తుందంటే మనం ఏం చేస్తున్నాము, బోర్ వేస్తున్నాం. ఎండిపోయినాక ఏం చేస్తున్నాం అంటే ఇంకొక బోర్ వేపించుకుంటుంది తప్ప ఎండిపోయిన బోర్లో వాటర్ వస్తాయని ఎవరికి కూడా నాకు థాట్ రాలేదు. అది నేను సక్సెస్గా నేను మా ఊర్లో 59 అంటే 59 ఇంట్లో నేను ఎండిపోయిన బోర్లో వాటర్ రప్పించాను. మనము గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకు గుంతలు అంటున్నాడు. ఇంకు గుంతల వల్ల నేను 1% కూడా లాభం లేదు. ఎందుకంటే మన ఇంకు గుంత మన బోర్ ఎక్కడ ఉంటుంది, ఇంకో గుంత ఎక్కడ ఉంటుంది, ఇంకు గుంత ఎంత లోతు ఉంటుంది అంటే 5 ఫీట్స్ ఉంటుంది. ఆ 5 ఫీట్స్ వాటర్ లోతు మనకు వాటర్ భూమి లోపలికి వెళ్తుందని ఎవరు కూడా ప్రూఫ్స్ అనేది చూపెట్టలేడు. నేను ఏం చేస్తున్నానంటే బోర్ ఉన్న అంటే మన కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే బోర్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుంది అని నేను ఫస్ట్ చెక్ చేస్తాను. దాన్ని చెక్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు కట్టిస్తాను నేను. అలా మనకి ఎప్పటికీ 365 డేస్ మనం ఇంట్లో ఎన్ని రోజులు ఉంటున్నాం, మన బోర్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మన బోర్లోనే వాటర్ ఉంటుంది. దానివల్ల నేను రైతులకు కానీ ఇప్పుడు రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, బోర్ ఎండిపోయి కూడా వాటర్ వస్తలేదు. రైతులకు కూడా నేను మా ఊళ్ళో చిన్న చిన్న విలేజ్లో కానీ కూడా వాటర్ కూడా ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా కానీ వాళ్ళ కళ్ళలో నేను ఏం చూస్తున్నానంటే వాళ్ళ సంతోషం చూస్తున్నాను తప్ప నేను అలా గురించి ఇప్పటికి కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన తప్ప నేను 1 రూపీగా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆ హెల్ప్ నా వల్ల నా ప్రాణం కాపాడింది. ఆ ప్రాణమే నాకు యాక్సిడెంట్ వల్ల నన్ను మా విలేజ్ వాళ్ళందరూ చందా వేసుకొని నన్ను బతికించుకొని మళ్ళా రప్పించుకున్నారు వాళ్ళు. దానివల్ల మా విలేజ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ సో మచ్ చెప్తున్నాను మేము అందరికీ. అలానే నేను మనం చూస్తున్నాము లీటర్ పెట్రోల్ ఎంత ఉంటుందంటే 80 రూపీస్ ఉంటుంది. 80 రూపీస్ వల్ల మన 2-వీలర్ వెహికల్స్ ఎంత వెళ్తున్నాయి, మేబీ 20-40 కిలోమీటర్స్ దాకా వెళ్తున్నాయి. నేనేం చేసానంటే ఓన్లీ వాటర్తోనే నడిపించాలి బండ్లు అని నేను లాస్ట్ ఇయర్ నా ప్రాజెక్ట్ సక్సెస్గా నేను నా పుట్టినరోజు అంటే మార్చ్ 5th రోజే నేను లాంచ్ చేశాను. దానివల్ల ఏమవుతుందనంటే నాకు ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నేను లాంచ్ చేశాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు అప్రూవ్ నాకు రీసెంట్లో 5 డేస్ బ్యాక్ నాకు అప్రూవ్ వచ్చింది. అది ఇప్పుడు అది సక్సెస్గా తెలంగాణ గవర్నమెంట్లోనే అది నేను నడిపిస్తున్నాను ఫస్ట్. అది ఎందుకంటే మన ఇప్పుడు పెట్రోల్ వల్ల మనకి ఎంత ఇబ్బంది ఉంటుందంటే మనము దాంతో వచ్చే పొల్యూషన్స్ కూడా మనకి ఇబ్బంది పడుతున్నాం. నేను ఏం చేస్తాను, బస్సు నడిపిస్తున్నాను మా ఇవ్వలేనే కనుక్కోండి. నేను ఆర్టీసీ బస్ వాటర్తో నడిపిస్తున్నాను, వెహికల్స్ నడిపిస్తున్నాను. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెహికల్ కూడా నేను వాటర్తోనే నడిపిస్తున్నాను. ఈ ప్రజెంట్ ఉన్న బెంజ్ కార్డ్ అయిన B&W కాల్స్ కూడా నేను వాటర్తోనే నేను సక్సెస్గా అంటే వాటర్ వచ్చే పవర్ ఎవరికి తెలియదు నేను కనుక్కున్నాను. అందరు అంటారు నీకు చదువు లేదు, నీకు ఆయిల్ రావు, ABC నన్ను ఎంతోమంది ఎక్కించే వాళ్ళు, వాళ్ళందరికీ నేను తిరిగి నేను చూపిస్తున్నాను. అది నాకు ఆలోచన ఎలా వచ్చిందంటే అంకుల్ ఉన్న వీడియోస్ అంటే మలేషియా అంకుల్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఆ వీడియోస్ ప్రతిరోజు కానీ లేకపోతే వారానికి ఒక్క వీడియో అయినా నేను చూసుకొని దాని నాలెడ్జ్ పెంచుకొని నేను ఇంత ముందు ఈరోజు మీ ముందు నిలబడ్డాను. అలానే మలేషియా అంకుల్ది ఎప్పుడో పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు అంకుల్ది. ఇప్పుడు మూవీ వస్తుంది
నేను ఎస్ఎన్టీ అవార్డు తీసుకోకముందు నా మూవీ వచ్చేసింది ఆల్రెడీ. ఆ మూవీ వచ్చేసి ఇప్పుడు హీరో సాయిధరమ్ తేజ అండి. అలా నా ప్రాజెక్ట్ గురించి నా అలా వచ్చేసి అంటే బయోపిక్ కాకుండా నా ప్రాజెక్ట్స్ అంటే నేను లాంచ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్. ఏం చేస్తున్నానంటే యాక్సిడెంట్ జరిగితే మనకి పేరెంట్స్కి కాకముందు పోలీస్ వాళ్ళకుని 108కి మెసేజ్ వెళ్తుంది. అది ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే నేను రీసెంట్లో శంషాబాద్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అది మార్నింగ్ జరిగింది ఈవినింగ్ తెలియదు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే మూమెంట్లో మార్నింగ్ 6:00కి చెట్లలో పడిపోయింది ఇద్దరు అబ్బాయిలు, ఎవరిగో చూడలేదు. నేను అక్కడ వెళ్ళే మూమెంట్లో నేను ఎందుకో ఆయనప్పుడు చూస్తే వాళ్ళు పడిపోయి ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు వాళ్ళు. నేను చేసిన చిన్నెళ్ళు ఓన్లీ 108కి కాల్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రోడ్ పైన యాక్సిడెంట్ మన ఫోటోలు తీస్తున్నాం, ఏం చేస్తున్నాం తప్ప మనం ఏం చేస్తలేము. దానివల్ల యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి 108కి అలానే 100కి మెసేజ్ వెళ్ళిపోతుంది. వెంటనే మన యాక్సిడెంట్ ఉన్న లొకేషన్కి వాళ్ళు వెంటనే క్యాచప్ కావచ్చు. ఆ ప్రాజెక్ట్ని నేను లాస్ట్ మంత్ లాంచ్ చేసాము అనుకున్న లోపల ఎలక్షన్స్ వల్ల నేను డిలే అయిపోయి నేను May 23 or 21 నేను అది సక్సెస్గా నేను లాంచ్ చేస్తున్నాను. అదిగో లాంచింగ్ కూడా కేటీఆర్ సార్ని సీఎం కేసీఆర్ సార్ చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలానే ఇంతసారి ఇంతమంది చెప్పారు ఆల్కాన్ డిటెక్ట్ అంటే మనం రోడ్ పైన ఏం చూస్తున్నామని. నేను ప్రజెంట్ సాటర్డే సండే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది సార్ చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సాటర్డే సండే అంటే ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే నైట్ సండే నైట్ ఏం చేస్తున్నారంటే మన కోసం డ్యూటీ చేస్తుంటే మనం వాళ్ళని తిడుతున్నాం. మనం తాగినాక ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆపినామని మనం తిడుతున్నాం చేస్తున్నాం. తిరిగి ఒక్క మాట కూడా అంటలేడు. ఎందుకు అంటలేడు, మన జాగ్రత్త కోసం వాళ్ళు సెక్యూరిటీగా ఉంటే మనం వాళ్ళపైకి రివర్స్ మాట్లాడుతున్నాం. ఎంతోమంది యూట్యూబ్లో నేను వీడియో చూస్తుంటే వాళ్ళని తిట్టినాకంటే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నాడు. నేను చూస్తున్నాను ఎవరో తిడుతున్నాడు తప్ప నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా అది వచ్చా ఇది వచ్చా అంటున్నాడు. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అన్ని టీవీ ఛానల్లో కనిపిస్తున్నాడు, ఫేమస్ అయిపోతున్నాడు. దానికి జనాలందరూ దానికే దృష్టి తప్ప పోలీస్ వాళ్ళు మన కోసం హెల్ప్ చేస్తున్నాడు, మన కోసం ప్రాణం కాపాడుతున్నాడు అని వాళ్ళు మనకు హెల్ప్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాం. అది దృష్టిలో పెట్టుకొని మందు తాగుతాయి. అంటే ఆల్కహాల్ తీసుకుంటే వెహికల్స్ అనేది మూవ్ కాదు. అది నేను ఫిఫ్త్ రోజు నేను లాంచ్ చేసినది. అది ప్రజెంట్ ఇప్పుడు అది ఢిల్లీకి అప్రూవల్ కోసం వెళ్ళింది. అది అప్రూవల్ వస్తే ప్రతి ఒక్క వెహికల్స్లో నేను ఇన్స్టాల్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మందు తాగినాం అనుకోండి, అంటే డ్రైవర్ అంటే లోపల కార్లు అందరూ ఎవరైనా తాగండి, డ్రైవర్ సీట్లో ఉన్న ఆల్కహాల్ తీసుకుంటే కార్ అనేది ఒక్క సెకండ్గా మూవ్ కాదు. అది నేను సక్సెస్గా లాంచ్ చేశాను. అది దానివల్లనే సాయిధరమ్ తేజ్ వాళ్ళు నా స్వయంగా కాల్ చేసి సినిమా తీశాడు. ఆల్రెడీ ఇప్పుడు చిత్రరాజ్ మూవీ అనేది ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నిన్న ఈవినింగ్ సాయిధరమ్ తేజ్ మీటింగ్ అయిపోయింది, ప్రెస్ మీట్గా జరిగింది. దానివల్ల అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. దానివల్ల ఇంకా ముందు ఇంకా ప్రాజెక్ట్ చేసుకొని మీ ముందు రావాలని అనుకుంటున్నాను. నేను అనుకోవచ్చు 10th క్లాస్ వల్ల జాబ్స్ వస్తాయా రావా అనుకుంటాడు. చదువుకుంటే జాబ్ కాదండి, చదువుకోకపోయినా జాబ్స్ వస్తాయి. అది ఏంటంటే మన ఒంట్లో టాలెంట్ మనం చూపించుకోవాలి తప్ప మనం చెరు పనులకు పోవద్దు. అది ఫస్ట్ దృష్టిలోకి వెళ్ళండి. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే మా తల్లిదండ్రుల బాధ నేను చూశాను. ఎలా మమ్మీని డాడీ ఎంతో కష్టపడ్డాడు, ఎంతో నన్ను పెంచుకున్నాడు. వాళ్ళ కళ్ళలో నేను వాటర్ చూసి వాళ్ళ బాధ నేను చూసి నేను వాళ్ళ కళ్ళలో నేను సంతోషం చూడాలని నేను ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను. అలానే అంకుల్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్వయంగా కలుస్తానని నేను అనుకోలేను. మామూలుగా నేను యూట్యూబ్ ఛానల్ తప్ప నేను అంకుల్ని స్వయంగా నేను ఫస్ట్ టైం నేను చూసాక అంటే నేను వెంటనే అంకుల్ మాట్లాడకపోయి డైరెక్ట్ అంకుల్తోనే మాట్లాడాను. అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. అలానే ఇంకా ముందు ఇంకా ప్రాజెక్ట్ చేస్తాను. మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా వాటర్ ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేస్తే నేను వాటర్ ఎలా అప్పియాలని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనకి భూమికి మనం హోల్స్ చేస్తున్నాం తప్ప ఎండిపోయిన బోర్లో వాటర్ కూడా రప్పియచ్చు. ఇంకా బయటకు తెలియదు. మా విలేజ్లో మా డిస్టిక్లో అయితే జైత్యా డిస్టిక్లో చాలా ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. మనం వాటర్ సేవ్ చేసుకోవాలి. అలానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ నేను స్మార్టన్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ ఎలా వచ్చిందంటే వాళ్ళు స్వయంగా కంపెనీ వాళ్ళు కంపెనీ ఎండి కంపెనీ సీఓ దగ్గర నుంచి స్వయంగా ఇంటికి వచ్చి నా టాలెంట్ చూసి నువ్వు రేపు కంపెనీలో జాయిన్ కావాలి డైరెక్ట్గా అయిపోయాడు. సార్ నాకు స్టడీ లేదు అంటే స్టడీ ముఖ్యం కాదు. ఎవరికి అందరూ అంటారు స్టడీ ఏం చేస్తుంది, ఒక పేపర్ ఒక సర్టిఫికేట్ తప్ప దానివల్ల వాల్యూ ఏం లేదు. నీకు టాలెంట్ ఉంది, చదువుకోకపోయినా నీకు టాలెంట్ ఉంది, వచ్చి నువ్వు జాబ్ చేయి అని అంటే ఇప్పుడు నేను May 2 వస్తే నాకు స్మార్ట్ కంపెనీలో 1 ఇయర్ అయిపోతుంది. ఇంకా ఇంకొక ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను రైతులకి. అంటే మనము రైతును చూస్తున్నాం, రైతు పొలంలో ట్రాక్టర్ ఉండండి,
దున్పించుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుతుంది రైతుకి? 5 to 10 ఖర్చు అవుతుంది. అలానే పొలం వడ్లు వచ్చినాక ఏమవుతుందంటే రైస్ మిల్ తీసుకెళ్ళి రైస్ మిల్లో పెట్టి అక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎంత వెంటనే వెళ్ళాడు అక్కడ ఏం చేసిన రైతు కాపలా కాసుకొని వర్షం పడుతుంది, వడ్లని నానిపోతున్నాయి. దానివల్ల ఏం చేసిందంటే నేను అది ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, ఆల్మోస్ట్ నేను చెకింగ్లో పెడుతున్నాను. ఎలా అంటే రైతే దున్నుకుంటారు. అలాంటి రైతు కంపల్సరీ ఒక 2-వీలర్ బైక్ అనే ఉంటుంది, అంటే 2-వీలర్ బైక్కే నాగలు పెట్టుకొని దున్నుకున్నాక వెహికల్ క్లీన్ చేసుకుంటే పర్లేదు. దాని వడ్లే చెట్లు పెట్టినాక వడ్లు వస్తాయి కదండి. మనం ఏం చేస్తున్నాం, ట్రాక్టర్ మిషన్ తెప్పించుకుంటున్నాం. మిషన్ తెప్పించుకొని పట్టించుకుంటే దానికి ఎంత అవుతుందంటే 30 to 40 దాకా రైతు అనేది వేస్ట్ మనీ ఇస్తున్నాడు. నేను ఏం చేసానంటే నేను చేసిన మిషన్లో వడ్లు కట్ అయిపోయినాక డైరెక్ట్ మనకు బియ్యం అనేది బయటకు వస్తుంది, బియ్యమే బయటకు వస్తుంది. ఆ బియ్యం బయటకు ఎందుకు వస్తుందంటే నేను ఎందుకు బియ్యం బయటకు రావాలి అంటే అప్పుడు వడ్లు పచ్చిగా ఉన్నా కూడా నేను చేసే లోపల మిషన్లో ఈట్ అనేది అవుతుంది. ఆ ఈటు వల్ల పొట్టు వెళ్ళిపోయి ఆ పొట్టు కూడా మనకి పొలంలో ఓడిపోతుంది. ఆ పొలం ఆ పొట్టుకి పొలం కూడా గట్టిగా ఉండిపోతుంది. మనకు డైరెక్ట్గా బియ్యం వస్తుంది. ఆ బియ్యం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ వాళ్ళకి పని కూడా తగ్గింది. ఎందుకు పని తగ్గింది అంటే రైస్ మిల్ కూడా రైతు వెళ్ళి పెట్టుకునే అవసరం లేదు. ఆ వడ్లు మనము ఇంట్లో పెట్టేసుకొని అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న రేషన్ షాప్కి వడ్లు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే అక్కడ నుంచి మిల్ జోక్కొని అక్కడ నుంచి మిల్లు తీసుకెళ్ళి పట్టించి మళ్ళీ అక్కడ నుంచి గోధుమకి అక్కడ నుంచి మళ్ళా రేషన్ షాప్కి వెళ్ళాలి. ఎంత ప్రాసెస్ కాకుండా ఆ రైతు మన జోక్కొని 50 kg సంచి జోక్కొని 2-వీలర్ ఒక అది నాగలితో ఉంటుంది. నేను చేసిన డిజైన్ అయిపోయింది. అదేంటంటే వడ్లు పట్ 2-వీలర్ కదా, నేను ఓన్గా చేస్తాను, సపరేట్ మిషన్ చేశాను. ఆల్మోస్ట్ రైతు కూడా కొనుక్కోవచ్చు. ఓన్లీ అది మిషన్ వచ్చేసి బయటకు నేను ఎంత వేస్తున్నట్టే ఓన్లీగా 32,000 నేను మార్కెట్లోకి నేను ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. నాకు అయ్యే ఖర్చు నాకు 28-29 దాకా వెళ్ళింది. నేను ఎక్స్ట్రా నేను ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకొని 32,000 నేను రైతులకు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుబాటులో అంటే ఇప్పుడు ఆగస్టులో నేను చేస్తాను. అది కూడా ఎందుకంటే అది ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు నేను అతి తొందరగా నేను నరేంద్ర మోదీ సార్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఆల్కాన్ డిటెక్టివ్ మిషన్ అని చెప్పాను కదా, దానికోసమే నరేంద్ర మోదీ సార్ నాకు నాతో స్వయంగా 22 నిమిషాలతో కాల్లో మాట్లాడిన నాతో. ఫిబ్రవరి 6 నేను చేసిన లాంచింగ్ రోజు ఫిబ్రవరి 6 నరేంద్ర మోదీ సార్ ANI ఛానల్లో నేషనల్ ఛానల్లో లైవ్ షో పెట్టాడు. 6:22 నాతోనే కాల్ మాట్లాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఎంతమంది దగ్గరికి వెళ్ళు, నాగకు వచ్చినా నువ్వు చేసిన ప్రాజెక్ట్ కోడింగ్ కానీ ఎక్కడ కానీ ఎవరికి చెప్పుకోవద్దు, నువ్వు ఇంత కష్టంతో వచ్చిన నీ కష్టంకి నేను వచ్చాను, ఇప్పుడు నీ ప్రాజెక్ట్ నేను ముందుకు తీసుకెళ్తానని స్వయంగా సార్ నాతో మాట్లాడాడు. ఇంకా ముందు ముందు అందరు మీకు సపోర్టింగ్ ఇలా ఉంటే నేను ఇంతమందికి కానీ మీకు ఇప్పుడున్న ఇప్పుడు ఏ ఐడియా వచ్చి నాకు చెప్పినా కూడా ఆ ఐడియా నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.